ప్రజల మాటే మా బాట ధ్యేయంగా నిరంతరం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిలా 90 న్యూస్ ఛానల్ పనిచేస్తుందని నెల్లూరు జిల్లా వెంజమూరు మండల తహసీల్దార్ ఎంవికే సుధాకర్రావు డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా వెంజమూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎంవికే సుధాకర్రావు డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్రాజు 90 న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాస్తవాలను వెలికి తీయడంలో 90 న్యూస్ ఛానల్ నిరంతరం కృషి చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ షేక్ అబ్దుల్ సిరాజ్, కార్యాలయ సిబ్బంది బాలయ్య, భాష, వెంకయ్య, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 19 న్యూస్ ఛానల్ వారి క్యాలెండర్ని మనకి ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. వారు ప్రజల మాట మా బాట అనే స్లోగన్తో ముందుకు వస్తున్నారు. ఇది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని, వార్తల్ని విశ్లేషిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నందుకు 19 న్యూస్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇంకా మీరు నిరంతరము వార్తల్ని ఎప్పటికప్పుడు ప్రజలకి అందించి ప్రజలు మన్నలు పొందుతున్నారు, ప్రస్తుతం పొందుతున్నారు. ఇంకా మన్నలు ఇంకా పొందాలని చెప్పి వారికి 19 న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర్రాజు, వెంజమూరు ఎంఆర్ఓ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్ని. మనం ఈరోజు ఈ 19 న్యూస్ ఛానల్ ప్రజల మాట మా బాట క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా ఈ న్యూస్ ఛానల్ అనేది మనకి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది. స్వచ్ఛమైన న్యూస్ని ప్రజలకు అందించవలసిన కోరుతున్నాం. ఈ 19 న్యూస్ ఛానల్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓకే.